Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నిమ్మగడ్డ వర్సెస్ జగన్ మరో వివాదం షురు. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరోసారి ప్రభుత్వంతో డీకొట్టేందుకు సిద్ధమవుతున్నారా? తన హయాంలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి స్వామి కార్యం స్వకార్యం నెరవేర్చాలని చూస్తున్నారా? ప్రస్తుతం ఆయన చేస్తున్న ప్రయత్నాలు చూస్తుంటే ఇది నిజమేనని అనిపిస్తోంది. కోర్టుల్లో పోరాటం చేసి మరీ ఎలక్షన్ కమిషనర్ కుర్చీపై కూర్చున్న నిమ్మగడ్డ పదవీకాలం వచ్చే ఏడాది మార్చి నెలాఖరుకు ముగియనున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో సింగిల్ డిజిట్ లో కేసులు ఉన్న సమయంలో కరోనా కారణం చూపి ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే ఎన్నికలు వాయిదా వేసి వివాదం కొని తెచ్చుకున్న నిమ్మగడ్డ ఇప్పుడు వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నప్పటికీ ఎన్నికల నిర్వహణ వైపు మొగ్గు చూపుతున్నారు. దీనికి సాకుగా బీహార్ ఎన్నికలను చూపుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు వీలైనంత త్వరలో నిర్వహించేందుకు తహతహలాడుతున్న నిమ్మగడ్డ దీనికోసం ఈ నెల 28వ తేదీన రాష్ట్రంలోని అన్ని రాజకీయ పక్షాలతోనూ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో చర్చించిన అనంతరం ఎన్నికల నిర్వహణకు ఆయన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇదే జరిగితే మన ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం ఏమిటి? నిమ్మగడ్డ నిర్ణయానికి ఆయన జై కొడతారా, మరో మార్గం ఎంచుకుంటారా? నిమ్మగడ్డకు జగన్ కు మధ్య ఏం జరిగిందో మళ్లీ చెప్పనక్కర్లేదు. పార్క్ హయత్ మీటింగ్ తను ఏ క్యాంపు మనిషో చెప్పింది అనుకుందాం, అవి కాసేపు వదిలేయండి. ప్రభుత్వం తనకు నిధులు ఇవ్వడం లేదని ఈ మధ్య ఆయన కోర్టుకెక్కాడు. మిమ్మల్ని దేవరించాలా అంటూ సర్కార్కు తలంటింది హైకోర్టు. అదే సమయంలో అదే కోర్టు నిమ్మగడ్డకు హైదరాబాద్ లో అధికారిక నివాసం దేనికి, ప్రజాధనం దుబారా కాదా అని కూడా అక్షింతలు వేసింది. విషయానికి వస్తే నిమ్మగడ్డ వారు పెట్టిన ఆల్ పార్టీ భేటీలో సోకాల్డ్ టీడీపీతో పాటు బీఎస్పీ, జనసేన, సిపిఎం, బీజేపీ, సిపిఐ, కాంగ్రెస్ పాల్గొంటాయి అనుకుందాం. పాతవన్నీ తూచ్ ఇప్పుడు మళ్లీ మేం రెడీ అని అన్ని పార్టీలు అనుకున్నాయి అనుకుందాం. వైసీపీ దాన్ని లైట్ తీసుకున్నది అనుకుందాం. వెంటనే ఎన్నికలకు వెళ్లిపోదాం అని నిమ్మగడ్డ ఆదేశిస్తాడా, ఆదేశించగలడా? అధికార పక్షం వైసీపీ లేకుండానే ఆయన నిర్ణయం తీసుకుంటారా? ఎందుకంటే అప్పట్లో వాయిదాను ప్రకటించింది తనే, అదేమంటే కరోనా బూచి చూపించింది తనే. అప్పుడేమో పెద్ద ఇంపాక్ట్ లేదు, ఇప్పుడేమో ఇంకా రోజుకు 4-5 వేల కేసులు వస్తూనే ఉన్నాయి. అప్పుడు ప్రమాదంగా అనిపించిన కారణం ఇప్పుడు ప్రమాదరహితం అని ఎలా చెప్పగలడు? 2 ఏళ్ల క్రితమే నిర్వహించాల్సిన ఎన్నికల్ని ఎవరు చెబితే వాయిదా వేశారు, ఎందుకు పట్టించుకోలేదు, ఇప్పుడే ఎందుకు? ఓకే, బీహార్ లో కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహిస్తోంది, నో ప్రాబ్లం, మనము చేసేద్దాం అని నిమ్మగడ్డ చెప్పాడు అనుకుందాం. నథింగ్ డూయింగ్, ఇప్పట్లో మేము సన్నద్ధంగా లేం అని ప్రభుత్వం చెబితే అప్పుడు ఎన్నికల సంఘం ఏం చేస్తుంది, ఏం చేయాలి? కుదరదు, నిర్వహించాల్సిందే అని చెబుతుందా? కాదని మొండికేస్తే జిల్లా కలెక్టర్లను ఎస్పీలను బదిలీ చేసినట్లుగానే ఏపీ చీఫ్ సెక్రటరీని డీజీపీని తీసిపారేస్తుందా? ప్రభుత్వమే మొరాయిస్తే ఒక రాష్ట్ర ఎన్నికల సంఘం ఏం చేయగలదు? పెద్ద క్వశ్చన్ మార్క్. తను కోర్టుకు వెళుతుందా? అక్కడ తమకు వ్యతిరేక తీర్పు వస్తే జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళుతుందా? ఇప్పటికే సుప్రీం జడ్జీల మీద కస్సుమంటున్న జగన్ ప్రభుత్వం దాన్ని పట్టించుకోకపోతే రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేస్తుందా? దాన్ని కేంద్రం ఖాతరు చేయాల్సి ఉంటుందా? అసలు ఆర్టికల్ 356 ఇప్పటికే మోడీ ప్రభుత్వం ఎవరి మీద ప్రయోగించలేదు. ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిస్సహాయతను అలుసుగా తీసుకుని జగన్ ప్రభుత్వాన్ని రద్దు చేసి పారేస్తుందా? అసలు మోడీ ఈ మూడ్లో ఉన్నారా? నీకు చేత కాకపోతే చెప్పవై, మేం ఎన్నికలు నిర్వహిస్తాం, పాపం నిమ్మగడ్డ అడుగుతున్నాడు కదా అంటాడా? ఇది చెల్లుబాటు అవుతుందా? పాత వైసీపీ ఏకగ్రీవాలు చలమణలో ఉన్నట్లేనా? అవి రద్దు చేసి పారేసి ఫ్రెష్ నోటిఫికేషన్ ఇస్తారా? ఇవన్నీ కాదు, ఆయన ఏదో నేను పనిచేస్తున్నాను, నేనే ప్రస్తుత ఎన్నికల కమిషనర్ను అని చెప్పుకోవడానికి ఏదో ఆల్ పార్టీ మీటింగ్ పెడితే ఇంత రచ్చ అవసరమా అంటారా? సరే, మీ ఇష్టం, ఇక్కడతోనే ఆపేద్దాం. నిమ్మగడ్డ ఏం చేస్తారో చూద్దాం.